హోలిస్టిక్ స్పైన్ క్లినిక్కి స్వాగతం. మన శరీరంలోని వెన్నెముక ఎంత ముఖ్యమైనదో మీ అందరికీ తెలిసిందే. మెదడు నుంచి వెన్నెముక ద్వారా శరీరంలో అన్ని అవయవాల్ని ఆరోగ్యవంతంగా ఉంచేలాగా చేస్తుంది మన శరీరంలోని ప్రాణశక్తి మొత్తం కూడాను. శరీరంలోని ప్రధానంగాను స్కెలిటిన్ అనేది మన ఆరోగ్యానికి మూలాధారంగా ఉంటుంది. ఈ స్కెలిటిన్ మన శరీరానికి మూలం. ఈ స్కెలిటిన్ని ఆధారంగా చేసుకునే మన శరీరం మొత్తం నిర్మాణమైంది. బాడీలో ఎటువంటి సమస్యలు వచ్చినా స్పైనల్ కార్డ్ ద్వారాను బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా బ్రెయిన్ నుంచి బాడీకి కమాండ్స్ అనేవి రావడం జరుగుతుంది. తద్వారా శరీరం మొత్తం కూడా బ్యాలెన్స్లో ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ బాడీ నుంచి బ్రెయిన్కి వెళ్ళే సిగ్నల్స్ ఎప్పుడైనా సరిగా లేకపోయినా దాంతో వ్యాధి అనేది శరీరంలో ప్రారంభమవుతుంది. అందుకనే చాలామందికి సర్వైకల్ ప్రాబ్లమ్ C1 to C7 ఎవరికైతే కాంప్లికేషన్స్ ఉన్నాయో వాళ్ళకే కంటికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది, చెవికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది, నోటికి సంబంధించి, గొంతుకు సంబంధించి, భుజాలకు సంబంధించి అవకాశం ఉంటుంది. అందరూ ఏమనుకుంటారంటే కేవలం భుజాలకు వచ్చిన వీటికి వచ్చిన వీటిని లోకల్గా చూస్తారు తప్పిస్తే వీటికి మూలమైన బ్రెయిన్ నుంచి ఆ అవయవానికి వచ్చే ఆ సర్క్యులేషన్ జాయింట్ని ఎవరో పట్టించుకోకపోవడం వలన దాన్ని పూర్తిగా నివారించలేకపోతున్నాం. ఈ సర్వైకల్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ షోల్డర్ పెయిన్ని సరిచేయడం, ఈ సర్వైకల్ నుంచి ఎప్పుడే సరి చేస్తామో మనం చక్కగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కళ్ళ విషయంగా కూడా చక్కని రిజల్ట్ చూపించవచ్చు. బ్రెయిన్ మానసికమైన ఎటువంటి సమస్యలున్నా ఈ సర్వైకల్ రీజన్లో ఎప్పుడైతే మనం ట్రీట్మెంట్ చేస్తుంటామో మానసికంగా డిప్రెషన్ లాంటి వ్యాధుల నుంచి కూడా దూరం కావచ్చు, నెగిటివ్ థాట్స్ నుంచి దూరం కావచ్చు, సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఏదైతే ఉన్నాయో దాన్ని వచ్చేసి మళ్ళీ మామూలుగా జీవించడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగానే థొరాసిక్ రీజన్లో ఏదైనా కంప్లైంట్స్ ఉండడం జరుగుతుంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ విషయంగా దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. ఎందుకంటే ప్రతి వర్టిబ్రా నుంచి మన శరీరంలో అవయవాలన్నింటికి కనెక్షన్స్ ఉన్నాయి. ఆ కనెక్షన్స్లో మన అలైన్మెంట్లో డిస్టర్బెన్స్ ఎప్పుడైతే వస్తుందో ఆ కనెక్షన్ ద్వారా ఎనర్జీ అనేది సప్లై కాకపోవడం వలన ఆ అవయవానికి సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి. మళ్ళీ ఆ కనెక్షన్ సరైన అలైన్మెంట్ ద్వారా ఎప్పుడైతే సరి చేస్తామో మళ్ళీ ఆర్గాన్ వాటి ప్లేస్లోకి సరిగా వచ్చి ఎనర్జీ అనే సక్రమంగా జరిగేసి ఆ వ్యాధి నుంచి మనం దూరం కావడానికి అవకాశం. అదేవిధంగా లంబార్ రీజన్లో ఉన్న లంబార్ రీజన్లో కానీ శాక్రంలో కానీ ఉన్న వెన్నుపూసల ద్వారా నాభి క్రింద ఉన్న అన్ని అవయవాలకి శక్తి అనేది ప్రసారం జరుగుతూ ఉంటుంది. సయాటికా ప్రాబ్లమ్స్ రావడానికి కారణం, అదేవిధంగా డిస్క్ సంబంధించిన సమస్యలు రావడం, అదేవిధంగా జెనెటికల్ ఆర్గాన్ సంబంధించిన సమస్యలు రావడం, మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, అదే వెరికోస వెన్స్ కంప్లైంట్ కానీ ఏది వచ్చినా సరే ఈ లంబార్ రీజన్లో ఉన్న వెన్నుపూసలు ఆరోగ్యవంతంగా లేకపోవడం వల్లనే. చాలామందిని చూస్తుంటాను సరైన సీటింగ్ పోస్చర్ కానీ కూర్చోకుండా ఎక్కువగా బండి ట్రావెల్ చేయడం కానీ సీటింగ్ పోస్చర్ సరిగా ఉంచుకోకుండా ఎక్కువసేపు కూర్చొని ఉండడం వలన నడుముకు సంబంధించి వ్యాధులు తెచ్చుకుంటూ ఉంటారు. ఈ నడుముకు సంబంధించిన వ్యాధులు ఎప్పుడైతే తెచ్చుకుంటుంటారో ఆ అనేక రకాల వాటిలతో పాటు అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. చాలామంది ఈ నడుముకు సంబంధించిన సర్జరీలు చేయించుకున్న తర్వాత కూడా ప్రాబ్లమ్కి పెరిగి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్న వాళ్ళని మేము ప్రత్యక్షంగా గమనించగలుగుతున్నాం. వీటన్నిటికి అద్భుతమైన పరిష్కారం స్పైన్ అలైన్మెంట్. ఇది మన భారతీయమైన ప్రాచీనమైన వైద్య విధానం. దీన్నే మేరు విద్య అని కూడా అంటుంటారు. ఈ స్పైన్ అలైన్మెంట్ అనేది చేయడం ద్వారా హోలిస్టిక్ అప్రోచ్లో స్పైన్ అలైన్మెంట్ అనేది చేస్తాం. శరీరంలో ఉన్న ప్రతి జాయింట్ని కూడా మేము అలైన్మెంట్లోకి తీసుకురావడం జరుగుతుంది. ఈ అలైన్మెంట్లోకి తీసుకురావడానికి అసలు వ్యక్తి శరీరం అనేది సరైన అలైన్మెంట్లో ఉందా లేదా తెలుసుకోవడానికి లెగ్ లెంగ్త్ మెజర్మెంట్ అనేది చేస్తాం. ఎప్పుడైతే లెగ్ లెంగ్త్ మెజర్మెంట్ చేస్తుంటామో మన స్పైనల్ కార్డ్ అనేది, మన బాడీ అనేది, మన స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా ఉందా లేదా డిటెక్ట్ అయిపోతుంది. ఆ తర్వాత మేము ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. అన్ని వయసుల వారికి మేము ఈ ట్రీట్మెంట్ చేసి చూసాం. ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎటువంటి సమస్య వచ్చినా సరే ఎప్పుడైతే స్కెలిటన్ అలైన్మెంట్ చేస్తుంటామో ఆటోమేటిక్గా శరీరం మొత్తం కూడా ఆ మూలం అనేది సరికాబడి ఆరోగ్యం రావడం అనేది చూస్తున్నాం. స్పైన్ అలైన్మెంట్ అనేది మానవ జాతికి దొరికిన అద్భుతమైన వరం. దీనికి మూలం మన ఆయుర్వేదమే. ఆ తర్వాత విదేశాల్లోకి వెళ్ళి మళ్ళీ మనకు రావడం జరిగింది. అటువంటి స్పైన్ అలైన్మెంట్ ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమందికి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా దీనివల్ల ఆరోగ్యాన్ని పొందుతున్నారు. ఈ స్పైన్ క్లినిక్ అనేది మన హైదరాబాద్లోని మల్కాజ్గిరిలో ఉంది, రెండవది ఏఎస్ఆర్ఓ నగర్లో ఉంది. మల్కాజ్గిరిలో అయితే మార్నింగ్ 8 గంటల నుంచి 12 గంటల వరకు ట్రీట్మెంట్ జరుగుతుంటాయి క్లినిక్లో.
శ్రీనగర్లో అయితే సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ట్రీట్మెంట్స్ జరుగుతూ ఉంటుంటాయి. ఈ ట్రీట్మెంట్స్ కోసం వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ముందే ఫోన్ చేసి రాగలిగితే మేము సరైన విధంగా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. 9397082759. ఏ వయసు వాళ్ళైనా సరే ఈ స్పైన్ అలైన్మెంట్ ఇప్పుడే చేసుకుంటారో, మేము హోలిస్టిక్ అప్రోచ్లో ఏ కంప్లైంట్ ఉన్నా సరే చాలా కాలంగా బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటే ఇప్పటికే మీరు ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటే ఒక్కసారి ఈ స్పైన్ అలైన్మెంట్ ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. మంచి రిజల్ట్స్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.